విజయనగరం జిల్లాలో కరోనా రెండో దశలో విశిష్ట సేవలు అందించిన పలు సేవా సంస్థలను విజయనగరం యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ రేంజ్ డిఐజి కేఎల్వి రంగారావు ఘనంగా సత్కరించారు. మనిషి చలనానికి మానవ మనుగడకు న్యాయ వ్యవస్థ ఎంత కీలక భూమిక పోషిస్తుంది. సుమారు 20,000 నంబర్స్ మా గ్రూప్ లో జాయిన్ అవడం జరిగింది. అదే విధంగా మేము గత కరోనాలో మాతో పాటు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా కష్టపడి సేవలు చేశారు. అందరూ కలిసి వాళ్ళందరికీ మంచిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన అధికారులు కానీ మన హృదయంలో మనకి కలిగి చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా కరోనాలో 207 బాయ్స్ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా యూత్ గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు, మేము ఇంకా చెప్పడానికి మా టైం కూడా లేదండి. అదేవిధంగా మా నా సోదరుడు అందరూ చప్పట్లు కొడుతూ జ్యోతి ప్రసవం జరుగుతుందని చప్పట్లు కొడుతున్నాము అందరినీ. ఎస్పీ దీపక పాల్ గారు జ్యోతి ప్రసవం చేస్తున్నారు. అనంతరం లోక్సత్తా బాబ్జీ గారు జ్యోతి ప్రసవం గావిస్తారు. విజయనగరం యూత్ అసోసియేషన్ దీపక పాల్ గారు ఈ మధ్య విజయనగరం వచ్చారు. మరి గతంలో కూడా దిశగా పనిచేశారు. మహిళల హక్కుల పట్ల, భద్రత హక్కుల పట్ల అవగాహన ఉంది. చాలా విషయాల మీద స్పందించిన వ్యక్తి. మరి అదే అనుభవంతో మరి మా మధ్యలోకి వచ్చి కరోనా సమయం మన దగ్గర లేకపోయినా ఆమె ఏదో ప్రాంతంలో వేయాలని కోరుతున్నాం. COVID అనేది వాజ్ అ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అండ్ అన్టోల్డ్ మిజరీ అండ్ డిస్పెయర్ చూసాం మనం. ఈ టైంలో దేర్ వర్ ఫ్యూ పీపుల్ ఎవరైతే అసలు హ్యుమానిటీ అంటే ఏంటి, ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు మనం మన ఫెలో హ్యూమన్స్కి అనేది చూపించారు. ఇప్పుడే నేను విన్నాను ఇక్కడ విజయనగరం యూత్ ఫౌండేషన్ వైపు నుంచి కూడా వీళ్ళు అంబులెన్స్ రాజు గారి ముద్ర పుత్రుడు మన కేవీ రంగారావు గారు వారికి పనిచేసినప్పుడు తీపి గుర్తిగా మన కంటోన్మెంట్లో ఒక అద్భుతమైనటువంటి వర్షాటర్ని వర్షం కూడా జనం తడిచిపోతుంటే ఈరోజు పౌరసేవ పురస్కారం అందుకుంటున్నటువంటి మానవతామూర్తులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాను. సేవా పరమో ధర్మ అంట అంటే పరహితాన్ని కోరుకోవడం అనేది, ఎటువంటి యొక్క మంచిని కోరుకోవడం అనేది మానవతామూర్తుల యొక్క లక్ష్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు సేవ చేయాలంటే డబ్బులుంటే బాగా చేసేవాడిని, దగ్గర డబ్బులు భగవంతుడు నాకు ఎక్కువగా ఇవ్వలేదు, లేకుంటే నేను అనుకున్నట్టుగా చాలా చేసేవాడిని అనుకుంటాను. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యూత్ సరిపోతుంది. అందరూ కింద ఉంటే ఒక తర్వాత ఒక పైకి రావచ్చు, కింద లైన్ లో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఉచిత అంబులెన్స్, అంతిమ సంస్కార సేవకులు 8 మంది టీమండి వీళ్ళు. ఇప్పుడు ఎంత మస్తు శివా గ్రూప్ లో 8 మందే అంతిమ సంస్కారాలు చేయడంలో కానీ ఉచిత అంబులెన్స్లు కానీ ఇప్పుడు ఫుడ్ బ్యాంక్ రన్నింగ్ కానీ అంతా ఈ కార్యక్రమం అంతా కూడా 8 మంది చేస్తారు. 8 మంది కూడా రెడీగా ఉండాలి. ఆ 8 మంది తరపు నుంచి ఒక్కరే వచ్చినా ఈ స్పష్టాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బ్రాహ్మణ సమాఖ్య శ్రీకాంత్ గారు అంతిమ సంస్కార సేవలు ఆక్సిజన్ సరఫరా చేశారు. ఈయన వాళ్ళ వ్యవస్థ వాళ్ళు పాల్గొడుతుంది కావాల్సింది కోరుతున్నాం. నెక్స్ట్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎస్ఎన్ సోనీ గారు, సాధన దుర్గా ప్రసాద్,
రవి.